హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు యాక్టివ్ ఫ్యాక్ట్స్. మన తెలియని నిజాలను తెలుసుకుందాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్రిటన్ చక్రవర్తి గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. బ్రిటన్లో చక్రవర్తికి పాస్పోర్ట్లు అవసరమే లేదు, ఎందుకంటే వాళ్ళ పేరునే అక్కడ దేశస్థులకు హీజ్ ఆర్ హెర్ మెజెస్టీ పేరుతో జారీ చేయబడినందున పాస్పోర్ట్లు అక్కర్లేదు. ఇతర రాజకుటుంబ సభ్యులందరికీ పాస్పోర్ట్లు ఉంటాయి. అదే విధంగా లైసెన్స్ కూడా అవసరం లేదు. 12వ శతాబ్దం నుండి బ్రిటన్లో హంసలు, డాల్ఫిన్స్, తిమింగ్లాలు మొదలైన సముద్ర జీవులను చక్రవర్తి ఆస్తిగా భావిస్తారు. బ్రిటన్ చక్రవర్తికి 2 పుట్టినరోజులు జరుపుకునే అవకాశం ఉంటుంది. ఒకటి ప్రైవేట్ గా జరుపుకుంటే, మరొకటి వేసవి వాతావరణంలో బహిరంగంగా జరుపుకుంటారు. బ్రిటన్ చక్రవర్తికి ఓటు హక్కు లేదు మరియు ఎన్నికల్లో నిలబడలేరు. దేశాధినేతగా రాజకీయ వ్యవహారాల్లో ఖచ్చితంగా తటస్థంగా ఉండాలి. ప్రతి 10 సంవత్సరాలకు బ్రిటన్ చక్రవర్తి కోసం పద్యాలను తయారు చేసే కవిని నియమిస్తారు. చక్రవర్తికి వస్తువులు మరియు సేవలను క్రమం తప్పకుండా సరఫరా చేసి మన్నలను పొందిన కంపెనీలకు రాయల్ వారెంట్ జారీ చేయబడుతుంది. ఈ వారెంట్ గొప్ప గౌరవం మరియు బ్రిటన్లో వారి అమ్మకాలను ప్రోత్సహిస్తుంది. వారెంట్ పొందిన కంపెనీలు తమ వస్తువులపై రాజ ఆయుధాలను ఉపయోగించేందుకు అధికారం కలిగి ఉంటారు. బర్బరీ, క్యాడ్బరీ, జాగ్వార్ కార్స్, ల్యాండ్ రోవర్, శాంసంగ్ మరియు వెయిట్రోస్ సూపర్ మార్కెట్లో రాయల్ వారెంట్ ఉన్న కంపెనీల్లో ఉన్నాయి. ఇదేండి ఈరోజు ఒక మంచి ఆసక్తికర విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈరోజుతో మన టాపిక్ ఎండైంది. మీకు కనుక మనకంటే నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకంటే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.